నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్ గారి పైన రాయదాడిలో A1 గా ఉన్న సతీష్ కి A2 గా ఉన్న దుర్గారావు చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తాను అని చెప్పేసి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి సార్. అలాగే ఏదో గ్రాండ్ గా బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తాను కూడా చెప్పారంట, అందుకే సతీష్ ఈ విధంగా చేశాడని కూడా అంటున్నారు. అయితే దీంట్లో బోండా అమ్మగారి హస్తం ఉందని కూడా వార్తలు వినిపించాయి సార్. మొత్తం మరి చూసుకుంటే అసలు ఏం జరిగింది, మరి ఇప్పుడు దుర్గారావుని కోర్టుకు పెడతారా లేకుంటే మండే పెడతారా సార్? యా, యాక్చువల్గా ఇది అనేక మలుపులు తిరుగుతుంది. ఈ బోండవమ్మ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సో ఆయన ఏం ఆరోపిస్తున్నాడంటే, ఇది మొత్తంగా కూడా కావాలని నన్ను ఇరికించడానికి చేస్తున్నారు. సో నాకు ఏ రకమైన సంబంధం లేదు, అది అక్కడ వాళ్ళ వ్యవహారం తప్ప నాకు సంబంధం లేదని అతను ఈరోజు మాట్లాడాడు. అయితే గతంలో ఆయన ఆరోపణలు ఈరోజు ఏమి చేయలే. గతంలో ఏం చేశాడు, అబ్బాయి రాయడానికి కారణం వచ్చి అక్కడ అన్న క్యాంటీన్ మూసేశారు, అట్లాగే వాళ్ళ అమ్మకు 200, ఈ అబ్బాయికి 300 ప్లస్ క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పారు. అవి ఇవ్వలేదు కాబట్టి అబ్బాయి కోపంతో ఏదో ఒక ఊరికే రాయిసిరాడు, అదేం పెద్ద విషయం కాదు అనేది కూడా ఆయన మొన్న మీడియాతో మాట్లాడాడు. మళ్ళీ ఈరోజేమో వాళ్ళ ఆ విషయాలు అంతా మానేసి నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అన్న వెర్షన్నే బలంగా తీసుకొచ్చాడు. ఎందుకంటే నిన్న ఈవినింగ్ 100 పోలీసులు వచ్చారు, ఇవన్నీ మాట్లాడాడు. కానీ ఇటుపక్క వైసీపీ వాళ్ళు ఏమో 100 పోలీసులు లేదు, ఏం లేదు, మామూలుగా ఎలక్షన్ ఈ నామినేషన్లో వేస్తున్నారు కాబట్టి వేసిన వాళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాగా ఎలక్షన్ కమిషన్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ పంపించింది, దాని చూస్తే తను భయపడి సట్టు మార్చుకొని గోడ దూకి పారిపోయి అవతల వంగవీటి రాధాకు ఫోన్ చేసి అతని కారులో మొగలరాజపురం వెళ్ళాడు. సో ఇదంతా అతను అతిగా భయపడడం వల్ల చేస్తున్నాడు. అతనికి ఏమి రోల్ లేకపోతే అతను ఎందుకు భయపడాలి అనేది నవీళ్ళు మాట్లాడుతాం. కానీ ఉమా మాత్రం తెలంగాణలో పోలీసుల పరిస్థితి చూశారు కదా, అంటే ఫోన్ ట్యాపింగ్లో అలాగా ఉంటుంది మీ పరిస్థితి అని పోలీసులను బెదిరిస్తున్నాడు. అంటే నిజంగా అతను ప్రేరేపించకపోతే భయపడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే కోర్టులో కూడా ప్రైమ పేస్ ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సో ఇతన్ని రోలే లేనప్పుడు కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది? ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేసినా బెయిల్ వచ్చేస్తుంది. ఎంతమందిని చూడలేదు మనం, తెలుగుదేశం వాళ్ళని అనేక మందిని అరెస్ట్ చేయించాడు జగన్, వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేసింది. సండేలు కూడా బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి జడ్జెస్ వాళ్ళ ఇంటి దగ్గర. కాబట్టి ఏంటంటే ప్రైమ పేస్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం. మరి ఈయన ఏమన్నా చెప్పాడా ఏందనేది ఒకటి. రెండవది, పోలీసుల బిహేవియర్ చూస్తే కూడా వాళ్ళు 16వ తేదీ దాదాపు 60 తీసుకొచ్చారు, రకరకాలుగా అందరినీ డౌట్ఫుల్గా తెచ్చారు, వాళ్ళందరినీ ఫైనల్కి వదిలేసి ఒక 6 పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 6 కూడా వడ్రి కాలనీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. అందులో సతీష్ను మాత్రం ఇమీడియట్గా కోర్టు పెట్టారు. అంటే జనరల్గా పోలీసు ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ మీద ప్రెజర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరినో ఒకరిని ముందు అసలు కోర్టుకు పెడతారు, కోర్టుకు పెట్టడం ద్వారా అరెస్ట్ చేసేసారు అన్న మీడియా ఇదంతా వస్తుంది, ఆ ప్రెజర్ తగ్గుతుంది. ఈ లోపల ఏం చేస్తారంటే, మిగతా వాళ్ళు వీళ్ళకి ఎవరో డౌట్లు ఉన్నాయి వాళ్ళంతా తీసుకొస్తారు. ఇందులో ఫాల్స్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. ఫాల్స్ అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఇరికించడంలో పోలీసులు ఎక్స్పర్టైజ్ సాధించి ఉంటారు. ఎవరు ఏమాత్రం సంబంధం లేకపోయినా దాని చుట్టూ ఒక కథలు వేసి పెట్టేస్తారు. అట్లా ఏమన్నా ఇది పెడుతున్నారా అనేది కూడా బోండా మాటలో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6 తీసుకెళ్ళి ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారు? అక్రమ అరెస్టే కదా అది, వాళ్ళ కస్టడీలో పెట్టుకోకూడదు. తీసుకెళ్ళినాక వితిన్ 24 అవర్స్లో కోర్టుకు పెట్టాలి, ఎందుకు పెట్టట్లేదు? దీని మీద కోర్టు కూడా సెర్చ్ కమిటీని వేసింది, సెర్చ్ కమిటీ పోలీస్ స్టేషన్కి అన్నిటికీ వెళ్ళింది, ఎక్కడా లేదని మళ్ళీ కోర్టుకి చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనట్టు, కోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. మామూలుగా అయితే మరి హెబియస్ కార్పస్ ఎందుకు వెళ్ళేదో తెలియదు సలిమి, హెబియస్ కార్పస్ వేస్తే పోలీసులను ఆదేశిస్తారు వాళ్ళు ఎక్కడున్నా వెతికి కోర్టు ముందు పెట్టమని. సో అది మరి ఎందుకు జరగలేదు తెలియదు. ఏదేమైనా నాకు తెలిసి ఈరోజు కానీ లేదా మండే కానీ దుర్గారావుని కోర్టుకి పెట్టే అవకాశం అయితే ఉంది. ఎక్కువ కాలం పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ బంధువులంతా కూడా వచ్చి ఆందోళన చేస్తున్నట్టు తెలిసింది. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడతారు. ఆల్రెడీ తెలుగుదేశం సపోర్ట్ ఉంది, ఇంకోవైపు వడ్డీల సంఘం కూడా రంగంలోకి వచ్చింది. వాళ్ళని కూడా తెలుగుదేశం వాళ్ళు రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. వడ్డీల సంఘం వాళ్ళు తెలుగుదేశం విజయవాడ తెలుగుదేశం ఆఫీసులో వాళ్ళు సమావేశమై
మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాము, మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, కొంతమందిని ఇంకా కస్టడీలో పెట్టుకున్నారని వాళ్ళ ఆందోళనలో ఈ మాత్రం అంటే ఈ మేరకు అయితే న్యాయం ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా అక్రమంగా బంధించడం అనేది చేయకూడదు. వాళ్ళు నిజంగా నేరం చేస్తుంటే వాళ్ళని కోర్టుకు పెడితే కోర్టులో ప్రూవ్ చేస్తే అది మంచిది. అట్లా కాకుండా లోపల పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా కన్ఫెషన్ రిపోర్ట్లు రాయించుకొని వాళ్ళు వీళ్ళ ఎవరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్పే విధంగా వాళ్ళని బెదిరించి ఇవన్నీ చేసే సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా పేదవాళ్ళని ఇలా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఏమైనా బాండవమ్మని ఎరికిస్తా ఉన్నారా దీంట్లో అనే డౌట్ కూడా అయితే ఉంది. అయితే ఇక్కడ దుర్గారావు అయితే 2 నెలల నుంచి రాజకీయాలు యాక్టివ్గా తిరుగుతున్నాడని వాళ్ళ భార్య కూడా మీడియాతో మాట్లాడింది. మావాడు 2 నెలల నుంచి తిరుగుతున్నాడు, అప్పటి నుంచే ఈ సమస్యలు మాకు, అంతకుముందు మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్తున్నారు. బట్ ఇప్పుడు పోలీసుల కథనం ఏంటంటే ఆ రోజు ఈ అబ్బాయి సతీష్కి బర్త్డే ఉందని, ఆ బర్త్డే సందర్భంగా అప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే దుర్గారావు ఇదే సాగ్గా తీసుకొని అతను బర్త్డే పార్టీ నేను స్పాన్సర్ చేస్తాను, అయితే నువ్వు ఒక పని చేయాలి అని చెప్పి ఇట్లా నీకు బాగా గురి ఉంది కదా చెట్టు మీదకి, ఏ చెట్టు మీదకి దేనైనా కొట్టగలగా శక్తి ఉంది కాబట్టి నువ్వు జగన్ మీద రాయి అని మంచిగా స్పాట్ చూసుకొని జగన్ తలకి కొట్టు అని అతనికి చెప్పాడని చెప్తున్నారు. దాంట్లో అలాగే ఒకసారి ట్రై చేస్తే ఫెయిల్ అయింది, రెండోసారి వివేకానంద స్కూల్ దగ్గర నుంచి వేశాడు తగిలింది. సో దాని తర్వాత వీళ్ళంతా వెళ్ళి అక్కడ డాబా కోటల దగ్గర బర్త్డే పార్టీ చేసుకున్నారని, ఆ పార్టీకి మొత్తం డబ్బులు దుర్గారావే స్పాన్సర్ చేశాడని చెప్తున్నారు. సో ఆ పార్టీలో మందు మటను చికెన్ ఇవన్నీ బాగా చేసుకుని తిని దాని తర్వాత టపాసులు కూడా కాల్చారు. సక్సెస్ఫుల్గా మనకు జగన్కి తగిలింది అని హ్యాపీగా వాళ్ళు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ రెండు చేసుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు. సో ఇదంతా ఎంత నిజమో, ఎందుకంటే పోలీసులు చెప్పేదంతా కూడా ఆరోపణలు అవుతుంది తప్ప అది ప్రూవ్ అయితే తప్ప వాళ్ళని దోషులు అని చెప్పలేము. ఏదేమైనా ఇప్పటి వరకు జగనే చేయించుకున్నాడన్న నెరేటివ్ అయితే పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అది మాట్లాడలేదు. ఆ విషయంలో పోలీసులు సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా అయితే సతీష్ అయితే వేశాడు అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే సతీష్ని ప్రేరేపించింది ఎవరు, దుర్గారావా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? దుర్గారావు అనేది కూడా ప్రూవ్ అయిపోయింది అంటే పోలీసులు చెప్తున్నారు. అంటే ఏటు దుర్గారావు అని చెప్తున్నారు వాళ్ళు. అఫీషియల్గా చెప్పట్లేదు కానీ అన్అఫీషియల్గా మీడియాతో చెప్తున్నారు ఏటు దుర్గారావు అని. ఇప్పుడు నెక్స్ట్ ఒక 12 మంది సాక్షులను పెట్టారు దీంట్లో. అంటే జగన్ దగ్గర నుంచి, వెల్లంపల్లి దగ్గర నుంచి, జగన్కి సెక్యూరిటీ దగ్గర నుంచి అందరినీ, అందులో కొంతమంది ఆ కాలనీలో ఉండే మైనర్స్ కూడా ఉన్నారు. ఎల్ఐ అనే ఒక కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆ కొడుకు రాయి వేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఇలా జరిగింది నాకు భయంగా ఉందని చెప్తే వాళ్ళ నాన్న ఇమ్మీడియట్గా విఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పించాడని, విఆర్ఓ పోలీసులతో మాట్లాడారని ఇవన్నీ చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు ఇవన్నీ వాస్తవము లేదా వీళ్ళేమన్నా ఫోర్స్ చేసి ఇలా చెప్పించారా? జనరల్గా ఎవరైనా ఉన్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు కానీ విఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్పాడు ఇతను అన్న డౌట్ కూడా వస్తుంది. మేబీ అతనికి ఏమన్నా తహసీల్దార్ ఆఫీస్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ద్వారా వెళ్ళాడా, ఇవన్నీ అనేక అనుమానాలు అయితే ఉన్నాయి పోలీస్ వెర్షన్. సో మామూలుగానే పోలీసు వెర్షన్ అనేది ప్రేమ పేసి ఎవరు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు కేసుల్లో మనుషుల్ని ఇరికించడం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఈ ఆరోపణల మీద స్పందిస్తూ ఉందా? ఈ ఆరోపణలు అంటే ఇప్పుడు తెలుగుదేశం, బోండవమ్మ వీళ్ళందరూ ఆరోపణలు చేశారు, మేము సిబిఐని డిమాండ్ చేసాం, మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం దీంట్లో, ఇన్వాల్వ్ అయింటే మేమెందుకు సిబిఐని కోరుకుంటాం, గవర్నర్ కూడా కలిసి దీని మీద సిబిఐ ఎన్క్వైరీకి అడిగాం మేమని బోండవమ్మ చెప్తున్నాడు. అంటే దీంట్లో రెండు పాసిబిలిటీస్ని మనం కాదనలేము. బోండవమ్మకు సంబంధం లేకుండా దుర్గారావు చెప్పుండే అవకాశం ఉంది, లేదా బోండవమ్మ దుర్గారావుతో కూడా చెప్పుండే అవకాశం ఉంది, అసలు బోండవమ్మకి సంబంధం లేకుండా కూడా వీళ్ళు ఇరికించడానికి కూడా ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ప్రధానంగా ఇప్పటికి కూడా జగన్ కంట్రోల్లోనే ఉందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు నిన్న బోండవమ్మ కూడా
ఎలక్షన్ కమిషన్ మీద కూడా సీరియస్ ఆరోపణలు చేశాడు. సో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.